రానురాను భారత క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. బాగా ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అసలు ప్రదర్శన చేయని ఆటగాళ్లకు మాత్రం అదే పనిగా అవకాశాలు ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఏకదాటిగా ఐసీసీ టోర్నమెంట్లలో వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు ఇప్పుడు అదే టోర్నమెంట్లలో దారుణంగా చతికిలబడుతోంది. వాస్తవానికి భారత సెలక్షన్ కమిటీ చేసిన పొరపాట్లే భారత జట్టు వైఫల్యానికి కారణమని వాదించేవారు లేకపోలేదు. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ లాంటి ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇవ్వడం పైన కూడా సెలక్షన్ కమిటీని ఏకిపారేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. పంత్ ప్రదర్శన సంగతి అటుంచితే బాగా లావుగా తయారై కనీసం ఫిట్నెస్ లేకుండా ఉండడం, కదలడానికి షాట్లు కొట్టడానికి పంత్ కష్టపడుతున్న తీరుపై అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పంత్, నువ్వు భారత జట్టుకు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నావు, ఇంత లావుగా ఉంటే నువ్వు మైదానంలో ఎలా కదులుతావు? ధోనిని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. అతడి వయసు 40 సంవత్సరాలు దాటింది, కానీ అతడి ఫిట్నెస్ చూడు. అలాంటి సీనియర్ ఆటగాళ్లే ఫిట్నెస్ పై అంత శ్రద్ధ చూపిస్తుంటే పాతికేళ్లు ఉన్న నువ్వు మాత్రం పెద్ద పొట్ట వేసుకుని బద్ధకంగా కదులుతూ ఉంటే నిన్ను చూసి తోటి ఆటగాళ్లు కూడా నైరాశ్యంగా మారిపోయే ప్రమాదం ఉంది. మరి ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎలా అని నేరుగానే విమర్శిస్తున్నారు. చాలా మంది యువ ఆటగాళ్లకు దక్కని అదృష్టం నీకు దక్కింది, దాన్ని సద్వినియోగం చేసుకోకుంటే నీకంటే తెలివి తక్కువ ఆటగాడు మరొకరు ఉండరని ఇంటర్నెట్ వేదికగా ఎద్దేవా చేశారు. మరి పంత్ ఇప్పటికైనా తన ఫిట్నెస్ పై దృష్టి పెడతాడేమో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.